మృదువైన ఎర్రటి పెదాల కోసం ఈ చిట్కా రోజు పడుకోబోయే ముందు మీ పెదాలకు కొద్దిగా వెన్న అప్లై చేసి మసాజ్ చేసి వదిలేసి పడుకోండి ఇలా చేస్తే మీ పెదాలు చాలా మృదువుగా ఇంకా ఎర్రగా తయారవుతాయి ఎప్పుడైనా మనకు దోమ కుడితే దద్దుర్లు వస్తూ ఉంటాయి ఆ దద్దుర్లు తగ్గడం కోసం ఈ చిట్కా ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను దద్దుర్ల పైన రుద్దితే దద్దుర్లు తగ్గిపోతాయి కొంతమందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అయితే ఈ జుట్టు రాలే సమస్య తగ్గిపోవాలి అంటే ఇలా చేసి చూడండి తమలపాకుని పేస్ట్ గా చేసి దీన్ని వారానికి ఒక్కసారైనా తలకు పట్టించి కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు చాలా మంది చెరుకు రసం తాగుతూ ఉంటారు అలా చెరుకు రసం కాకుండా చెరుకు గడల్నే డైరెక్ట్ గా తింటే పళ్ళు శుభ్రం అవడమే కాదు చివుళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కొంతమందికి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది జీర్ణశక్తి పెరగడం కోసం ఈ చిట్కా మజ్జిగలో కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకొని ఈ మజ్జిగ తాగితే గనక జీర్ణశక్తి పెరుగుతుంది ఎంటీఆర్ మసాలా వరి చిట్కా పప్పు త్వరగా ఉడకాలి అంటే ముందుగా పప్పును డ్రైగా కాసేపు వేయించి ఆ తర్వాత ఉడకబెట్టండి ఇలా చేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది